హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీస్వి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఒక కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే నాటు గొరకలండి. ఇవి మనం పెద్ద సైజు కాకుండా చిన్న సైజు చిట్టి గొరకలతో ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టైం అనుకుంటుంది. మీకు తెలియడం కూడా చాలా వరకు కూడా చాలా మందికి తెలియదు. సో టేస్ట్ అయితే ఎవరైనా అనేది అద్భుత అని అంతా బాగుంటుంది. మన చేపల ఫ్రై అంటేనే ఎంత ఇష్టపడతామో అందరికి తెలిసిన విషయమే. కానీ దీంట్లో స్పెషల్ ఏంటంటే, దీన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ లోకి అయితే ఎంటర్ అయిపోదాము. దీనికోసం మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక ఈ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని చూసేద్దాం. జీలకర్ర, లవంగి మొగ్గలు, దాల్చిన చెక్క, అరటికాయలు, అనాస పువ్వు, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, బాదం, వీటన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ రకంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని చూద్దాం. గొరకలు, దీనికోసం నేను చిటి చిటి గొరకలు తీసుకున్నానండి. గొరకలు ఎంత చిన్నగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. సో ఎంత చిన్న గొరకలైనా ప్రాబ్లం ఉండదు. గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, నూనె, ఫిష్ కర్రీ మసాలా అండి. ఇక ప్రాసెస్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం. గొరకల్ని మనం పసుపు ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. చూసారు కదా, ఈ రకంగా సెంటర్ లో కట్ చేసుకోవాలండి. అప్పుడే ఇవి బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసుకున్నాము. అలాగే కొంచెం పసుపు, కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. బట్ కొంచెం ఎక్కువగా వేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు, ఇది ఫ్రై కాబట్టి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఉప్పు రుచికి తగినంత. దీంట్లో కొంచెం గరం మసాలా అండ్ ఫిష్ కర్రీ మసాలా 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. అండ్ ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకున్నాము. ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల మసాలా అంతా కూడా పీసెస్ కి బాగా పడుతుందండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ముక్కకి పట్టేలాగా కలుపుకోవాలండి. కానీ కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, ముళ్ళు గుచ్చుకుంటాయి. సో నెమ్మదిగా కలుపుకోండి. చూసారు కదా, ఈ రకంగా మసాలా మొత్తం చేపలకి పట్టేలాగా కూడా కలుపుకోవాలండి. మీకు ఇక్కడ క్లియర్గా కూడా చూపిస్తున్నాను. ఈ రకంగా పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి 1/2 అవర్ వరకు వదిలేసేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకున్నామండి. ఇది డీప్ ఫ్రై కాదు కాబట్టి దీంట్లోని తక్కువ ఆయిలే పడుతుంది. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో ముందుగా మనం కలిపి పెట్టుకున్న చేపల్ని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలండి. నేను చూపించే రకంగా వేయండి, అప్పుడే ఆ చేప అనేది బాగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఇలా ఈ రకంగా వేసుకోవాలి. సరిగ్గా ప్యాన్ కి పడినంత వరకు వేసుకోండి చేపలని, ఎక్కువగా కూడా వేసేయవద్దు. సరిపోతుంది, చూసారు కదా, కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసేసుకున్నాము. చూసారు కదా, ఒక సైడ్ అయితే ఫ్రై అయ్యింది. ఇప్పుడు మరొక సైడ్ రొటేట్ చేసుకున్నాము. ఇలా ఫ్రై అయ్యేటప్పటికి చేపల షేప్ అనేది కొంచెం చేంజ్ అవుతుందండి. అలా చేంజ్ అయిన తర్వాత మనం మరొక సైడ్ కి రొటేట్ చేసేసుకున్నాము.
కొంచెం రొటేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, చేప విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కాస్త నెమ్మదిగా వేయండి. చూసారు కదా ఈ రకంగా చేపలను మొత్తం రొటేట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మరొకసారి వేరే సైడ్కి తిప్పి ఇంకొంచెం ఫ్రై చేసుకుందామండి. ఈ ఫ్రై అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి, అప్పుడే చేప బాగా ఫ్రై అవుతుంది, లోపలంతా కూడా పచ్చి గట్ట ఏమి ఉండకుండా చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా మంచి గోల్డెన్ కలర్లో వచ్చిందండి, ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇలా టూ సైడ్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని తీసేసుకుందాము. కలర్ అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది కదండి, ఇంత గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు కూడా ఈ చేపల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మీకు ఐడియా కోసం అని చెప్పి మరొకసారి వేసి చూపిస్తున్నాను చూడండి. చూసారు కదా చేపను అయితే ఇలా బౌల్లా పెట్టే వేయాలండి. చూసారు కదా ఈ రకంగా చేపలన్నింటినీ వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రకంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసేసుకొని వీటన్నింటినీ కూడా తీసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నామండి. ఇంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే చిట్టి గొరసల ఫ్రై అండి. వీటిని కొంచెం మంది గొరకలు అని అంటారు, కొంచెం మంది గొరసలు అని అంటారు. ఇవైతే పల్లెటూళ్ళల్లో బాగా దొరుకుతాయి, అలానే ఈ మధ్యన సిటీలో కూడా చాలా బాగా దొరుకుతున్నాయండి. చూసారు కదా ఎంత చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఎంత అందంగా ఉన్నాయో చూసారు కదా, టేస్ట్ కూడా అలానే ఉంటుందండి. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి, మీకు ట్రై చేస్తే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి విరిచి చూపిస్తాను, అది ఎంత చక్కగా లోపల కుక్ అయిందో మీకు తెలుస్తుంది. చూసారు కదా ఎంత బాగా కుక్ అయ్యిందో, దీనివల్ల లోపల ఉన్న ముళ్ళు కూడా మంచి క్రిస్పీగా కలకలాడుతూ ఉంటాయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.